ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఎన్టీయూ కాకినాడ ఎంసీఏకి సంబంధించిన కోర్స్ స్ట్రక్చర్ అయితే చూస్తున్నాం, అంటే సిలబస్ చూస్తున్నాం. అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఏమేం సబ్జెక్ట్స్ వస్తాయి, సెకండ్ సెమిస్టర్లో ఏమేం సబ్జెక్ట్స్ వస్తాయి, థర్డ్ సెమిస్టర్లో ఏమేం సబ్జెక్ట్స్ వస్తాయి, ఫోర్త్ సెమిస్టర్లో ఏమేం సబ్జెక్ట్స్ వస్తాయని. సో ఓకేనా, ఇప్పుడు ఇది నాట్ ఓన్లీ ఫర్ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీ సిలబస్. సో జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీతో ఏమేం కాలేజెస్ అయితే అఫిలియేట్ అయ్యాయో, సో ఆ కాలేజెస్ అన్నింటిలో ఎంసీఏకి సంబంధించిన సిలబస్ అయితే ఇలానే ఉంటుంది. సో సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫోర్త్ సెమిస్టర్ వరకు, బట్ మధ్యలో కొన్ని సబ్జెక్ట్స్ చేంజ్ అవుతాయి. అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేవి, అవి బేస్డ్ ఆన్ ద కాలేజ్. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ కమ్యూనికేషన్ వస్తుంది. సో బిజినెస్ కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ రిఫరెన్స్. ఓకేనా, ఇది మీకు కొత్త ఏం కాదు. నెక్స్ట్ ఏంటంటే మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్స్. సో ఇక్కడ కొంతమంది కొంచెం ట్రబుల్ అవుతారు, సో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది కూడా మీరు ఫస్ట్ సెమిస్టర్లో క్లియర్ చేసేయచ్చు, సో కవర్ చేసేయచ్చు. ఏం లేదు, ప్రాబబిలిటీ ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది అండ్ డిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా మీరు కవర్ చేసేయచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు ఈ సబ్జెక్ట్. ఓకేనా, సో మ్యాథ్స్ ఉందని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మ్యాథ్స్ ఎందుకు అంటే, ఎంసీఏ జాయిన్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్ ఎందుకు కంపల్సరీ అంటే, సో ప్రోగ్రామింగ్ నాలెడ్జ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్ అనేది. సో మ్యాథ్స్ అనేది అందుకే ఇంపార్టెంట్ అంటారు ఇంటర్లో కానీ. అంటే ఇంటర్లో చేసినా డిగ్రీలో చేసినా మనకి ఒక ఐడియా ఉంటుంది కదా మ్యాథ్స్ గురించి. సో మ్యాథ్స్ ఉంటే మనం ప్రోగ్రామింగ్ కూడా కొంచెం ఈజీ ఉంటుంది. ఓకేనా, సో మ్యాథ్స్ ఐడియా లేకుండా మీరు ప్రోగ్రామింగ్ అనేది చేయలేరు. సో మ్యాథ్స్ అనేది కంపల్సరీగా తెలుసు. మ్యాథ్స్ కనీసం బేసిక్స్ అయినా ఉండాలి మ్యాథ్స్లో, సో అప్పుడు మాత్రం మీరు ప్రోగ్రామింగ్ చేయడానికి కూడా కొంచెం ఈజీ ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు ప్రోగ్రామింగ్ అంటే ఏమేమో అనుకుంటారు, బట్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే ప్రోస్ ఆల్రెడీ ఉంటారు, నాకన్నా ప్రోసే ఉంటారు ఈ వీడియో చూసేవాళ్ళు. సో వాళ్ళకి కాదు, సో తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నా. సో బేసిక్స్ నాలెడ్జ్ అంటే బేసిక్స్ అయితే ఉండాలన్నమాట. ప్రోగ్రామింగ్ చేయాలంటే కొంచెం మ్యాథ్స్ ఐడియా ఉండాలి. అంటే అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, డివిజన్ కానీ, మాడ్యులస్ కానీ, అంటే డివైడర్ కానీ, సో ఇవన్నీ తెలుసుకుని ఉండాలి మనం. సో వీటి గురించి కూడా మనం తెలుసుంటే మనకి ఈజీ ఉంటుంది కొంచెం ప్రోగ్రామింగ్ చేయడం కూడా. సో ప్రోగ్రామింగ్ అంటే మనం మ్యాక్సిమం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేస్తాం అండ్ ఆల్సో లాజికల్ ఆపరేషన్స్ కూడా చేస్తూ ఉంటాము. సో మీరు ఎంసీఏ జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఎవరికైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఐడియా ఉండదో. సో మీకు ఎంసీఏ జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ అని చూసినట్లయితే, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, సిఓ అండ్ ఓఎస్, ఇది థియరీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా. సో 1, 2, 3, 4, 5 ఇవన్నీ థియరీ సబ్జెక్ట్స్. అండ్ 6, 7, 8 ఉన్నాయి కదా, ఓఎస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ ల్యాబ్, ఇది ల్యాబ్. అండ్ డేటా స్ట్రక్చర్స్ ల్యాబ్, జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్. సో ఈ 3 వచ్చేసి ల్యాబ్ సబ్జెక్ట్స్. సో 1, 5 వచ్చేసి థియరీ సబ్జెక్ట్స్. అండ్ 9 చూస్తున్నట్లయితే సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్ యూజింగ్ డిజైన్ థింకింగ్. సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు డాక్యుమెంటేషన్ చేయాలి, ఇక్కడ ఎగ్జామ్ ఉండదు దీనికి. సో 9th 1 ఏంటంటే ఎగ్జామ్ ఉండదు, బట్ దీనికి కూడా క్రెడిట్స్ ఉన్నాయి, 0.5 credits ఉన్నాయి. సో ఇది కానీ మీరు కానీ కంప్లీట్ చేయకపోతే ఫస్ట్ సెమిస్టర్ మొత్తం పెండింగ్లో ఉన్నట్టే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్ లేదు, దీన్ని ఎలా క్లియర్ చేయాలంటే, ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ సోషల్ రిలవెంట్ అన్నారు, అంటే ప్రజెంట్ పబ్లిక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఫైండ్అవుట్ చేయాలి. సో ఓకేనా, సో ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకోండి, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోండి. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సంబంధించి, సో డిజైన్ అంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీరు డిజైన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక పబ్లిక్లో ఒక ప్రాబ్లం ఉంది, సో ఆ ప్రాబ్లమ్ని మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుంటారు. సో ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో, సో ఒక అంటే ఒక ఎయిమ్ తీసుకుంటారు. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, సో దానికి ఇంట్రొడక్షన్ ఏంది, సో ఎయిమ్ ఏంటి, స్కోప్ ఏంటి, సో ఇవన్నీ మీరు ఫస్ట్ థింక్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత సొల్యూషన్ ఫైండ్అవుట్ చేసిన తర్వాత అది ఎలా వర్క్ అవుతుందో, సో నెక్స్ట్ అది డాక్యుమెంటేషన్లో యాడ్ చేయాలి. సో అది ఎలా వర్క్ అవుతుంది, సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇంప్లిమెంట్ చేయడానికి రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి, సో అంటే ఇప్పుడు ఆ సొల్యూషన్ని డెవలప్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి. సో ఇది మీరు టెక్నికల్గా సొల్యూషన్ అనేది ఫైండ్అవుట్ చేయాలి, టెక్నికల్గా అయినా ఫైండ్అవుట్ చేయాలి, లేదంటే నాన్ టెక్నికల్ అయినా ఫైండ్అవుట్ చేయాలి. బట్ మనం ఇక్కడ ఎంసీఏ అంటే సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సైడ్ కాబట్టి టెక్నికల్గానే మీరు ఈ సొల్యూషన్ నేను ఫైండ్అవుట్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత డిజైన్ చేయాలి. సో ఇదంతా మనం ఒక డాక్యుమెంటేషన్ చేయాలి, అలానే ప్రెజెంటేషన్ చేయాలి. అండ్ ఫైనల్గా మనకి మార్క్స్ ఎలా అంటే, సో మీరు ఫైండ్అవుట్ చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి
సొల్యూషన్ని ప్రజెంటేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో అలా చేస్తేనే మనకి 0.5 క్రెడిట్స్ అనేవి అడుగుతాయి. సో మామూలుగా కాలేజీలో జరిగేది ఇది, కొన్ని కాలేజెస్లో ఎలా జరుగుతుందో తెలియదు, బట్ యాక్చువల్గా జరిగేది ఇలాగనమాట. సోషల్ రిలవెంట్ ప్రాజెక్ట్ యూజింగ్ డిజైన్ థింకింగ్, ఓకేనా. అండ్ సెకండ్ సెమిస్టర్ కానీ చూసినట్లయితే సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డిజైన్ ప్యాటర్న్స్ అండ్ డేటా వేర్హౌస్ అండ్ మైనింగ్, ఎలక్ట్రివ్ సబ్జెక్ట్. సో ఎలక్ట్రివ్ సబ్జెక్ట్ ఎలా అంటే మీరు ఇష్టం వచ్చిన కోర్స్ తీసుకోవచ్చు యాక్చువల్లీ, బట్ ఆ కోర్స్కి సంబంధించిన ఫ్యాకల్టీ కూడా కాలేజీలో ఉండాలి. అండ్ ఆ కోర్స్ కూడా కనీసం 10 అవర్ మోర్ దెన్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ కోర్సే తీసుకొని ఉండాలి. సో అలా అయితేనే మనకి ఇక్కడ ఎలక్ట్రివ్ సబ్జెక్ట్ అనేది ఉండదు. సో కొన్ని కాలేజెస్లో ఏంటంటే ఇక్కడ సంబంధించిన సబ్జెక్ట్స్ కొన్ని కొంత ఫ్యాకల్టీ అనేది ఉండదు. సో అవైలబిలిటీ ఫ్యాకల్టీని బట్టి వాళ్ళని అలాట్ చేసి ఆ సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ అయితే చెప్తారు. ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు చెప్తారు. సో ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ ఉన్నారు, సో ఇప్పుడు స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు 50 స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇంకో మిగతా రిమైనింగ్ 50 స్టూడెంట్స్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్ తీసుకుంటారంటే, సో అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. కానీ స్టూడెంట్స్ అందరూ ఒకే సబ్జెక్ట్ తీసుకుంటే, సో అందరికీ ఒకే సబ్జెక్టే ప్రొవైడ్ చేస్తే ఈజీగా ఉంటుంది స్టడీకి కానీ అండ్ క్లాసెస్ కానీ అండ్ డిస్కషన్స్ కానీ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ సబ్జెక్ట్స్ అయితే DBMS ల్యాబ్ అంటే SQL అంటే MySQL ఉంటుంది, లేదంటే Oracle SQL ఉంటుంది, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ల్యాబ్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ ప్యాటర్న్స్ ల్యాబ్. సో ఇక్కడ ల్యాబ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఈ త్రీ ల్యాబ్ సబ్జెక్ట్స్, రిమైనింగ్ 5 వచ్చేసి థియరీ సబ్జెక్ట్స్. అండ్ ఇక్కడ మనకి పీజీ కాబట్టి సో ఎక్స్టర్నల్ ఎగ్జామ్ వచ్చేసి 70 మార్క్స్ ఉంటుంది, ఇంటర్నల్ ఎగ్జామ్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అంటే ఇంటర్నల్ మార్క్స్ 30 మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ వచ్చేసి 70 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 100కి, ఓకేనా. ఇంకా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ బ్రిడ్జ్ కోర్స్ అంటే పైథాన్ ఉంటుంది. సో పైథాన్ కూడా సర్టిఫికేషన్ చేయాలి లేదంటే కోర్స్ ప్రొవైడ్ చేస్తారు కాలేజ్ వాళ్ళే, ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం థర్డ్ సెమిస్టర్కి వెళ్దాం. సో థర్డ్ సెమిస్టర్ కానీ చూసినట్లయితే ఫస్ట్ సబ్జెక్ట్ మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ ఉంది. సో అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, వెబ్ టెక్నాలజీస్ ఉంది అండ్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. అండ్ ఎలక్ట్రిక్ సబ్జెక్ట్ ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పానుగా ఎలా తీసుకుంటారు అనేది. అండ్ ఇక్కడ కానీ చూసినట్లయితే మామూలుగా ఎలక్ట్రిక్ సబ్జెక్ట్స్ సాఫ్ట్ కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఓకేనా. అండ్ సో వీటిలో ఏదైనా రావచ్చు మనకి, ఇది ఎలక్ట్రివ్ సబ్జెక్ట్ ఇది, అండ్ బేస్డ్ ఆన్ కాలేజ్ అయి ఉంటుంది అండ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. మ్యాక్సిమం 90% బేస్డ్ ఆన్ కాలేజే మనకి ఎలక్ట్రివ్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ల్యాబ్ సబ్జెక్ట్స్ అని చూసినట్లయితే మెషిన్ లెర్నింగ్ విత్ పైథాన్ ల్యాబ్, IoT ల్యాబ్, వెబ్ టెక్నాలజీస్ ల్యాబ్, ఇంకోటి వచ్చేసి సో ఈ 8 వచ్చేసి సో 5 సబ్జెక్ట్స్ వచ్చేసి థియరీ సబ్జెక్ట్స్, మిగతా 3 సబ్జెక్ట్స్ వచ్చేసి ల్యాబ్ సబ్జెక్ట్స్, ఓకేనా. ఇంకోటి వచ్చేసి 9th దాన్ని ఏంటంటే ఇంటర్న్షిప్ ఆర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్. సో మినిమం 6 వీక్స్ ఫ్రెండ్స్. సో దీనికి కూడా క్రెడిట్స్ ఉన్నాయి, ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేస్తేనే మనకి 2 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి ఇక్కడ, ఓకేనా. ఇది కంప్లీట్ చేయకపోతే పెండింగ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని కంప్లీట్ చేయాల్సింది. ఒకటి సిక్స్ వీక్స్ మినిమం ఇంటర్న్షిప్ అయినా చేయాలి, లేదా ఇండస్ట్రీ ఓరియంటెడ్ మినీ ప్రాజెక్ట్ అయినా చేయాలి, 6 వీక్స్లో కంప్లీట్ చేయాలి, లేదా 6 వీక్స్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అయినా చేయాలి. చేస్తేనే మనకి ఇక్కడ 2 క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే ఊరికనే చేస్తే కుదరదు, అండ్ అది సబ్మిట్ చేయాలి కాలేజ్కి, అప్పుడు మాత్రమే అంటే ప్రూఫ్ ఉండాలి కదా. సో వాళ్ళు క్రెడిట్స్ ఇవ్వాలంటే, సో క్రెడిట్స్ యాడ్ అవ్వాలంటే మనం చేయాల్సిందే. సో అది ఎగ్జామ్ ఉండదు బట్ మనం చేయాల్సిందే కంపల్సరీగా, ఓకేనా. ఇప్పుడు మనం ఫోర్త్ సెమిస్టర్ ఏంటో చూద్దాం. ఫోర్త్ సెమిస్టర్లో సబ్జెక్ట్స్ అని చూసినట్లయితే ELECTIVE 3 ఉంది, ELECTIVE 4 ఉంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం NPTEL కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, అది కూడా మనం థర్డ్ సెమిస్టర్లోనే ఎన్రోల్ అవ్వాలి. సో థర్డ్ సెమిస్టర్లోనే మనకి ప్యారలల్గా జరుగుతుంటాయి కోర్సెస్ అనేవి. సో ఇవి కంప్లీట్ అవ్వాలంటే అంటే మ్యాక్సిమం ఇక్కడ మనకి NPTEL కోర్సెస్ మనం ఇక్కడ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్స్ అయితే చేయలేం, ఓకేనా. సో మనకి ఫోర్త్ సెమిస్టర్లో ఏంటంటే ప్రాజెక్ట్ ఉంటుంది. సో మీరు ఫోర్త్ సెమిస్టర్ అంతా ప్రాజెక్ట్ చేయాల్సిందే, అది ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిందే, ఓకేనా. మ్యాక్సిమం ఈ NPTEL కోర్సెస్ అనేవి మనం థర్డ్ సెమిస్టర్లోనే కంప్లీట్ చేసేస్తాం. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ రాసే ఇబ్బంది ఉండదు, బట్ అంటే ఎగ్జామ్ అనేది NPTEL ఎగ్జామ్ అనేది రాయాలి మనం. సో థర్డ్ సెమిస్టర్లోనే మనం రిజిస్టర్ అవుతాము.
సో రిజిస్టర్ అయిన తర్వాత ఎన్పిటిఎల్కి 1000 రూపీస్ అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి 1000 రూపీస్ మనం రిజిస్టర్ అవ్వాలి. సో 2 సబ్జెక్ట్స్ ఎన్రోల్ అయితే చాలి ఎన్పిటిఎల్లో. సో అయిన తర్వాత మనం ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అసైన్మెంట్స్లో అన్నింటిలో కంప్లీట్ చేసిన తర్వాత మనం ఒక ఎగ్జామ్ అయితే రాస్తాం అన్నమాట. సేమ్ ఐసెట్ ఎలా రాసామో అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐసెట్ రాస్తాం కదా, సో ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్, సో అలానే రాస్తాం ఎన్పిటిఎల్ ఎగ్జామ్ కూడా. సో ఎన్పిటిఎల్కి ఎలా ఎన్రోల్ అవ్వాలి, సో అవి అన్నీ నేను మీకు చెప్తాను ఎలా చేయాలనేది, ఓకేనా? సో మనం ఇక్కడ ఎన్పిటిఎల్ కోర్సెస్ కంప్లీట్ చేస్తాం ఏదో ఒకటి. సో మీకు ఇష్టం వచ్చిన డేటా సైన్స్ కావచ్చు లేదా ఎన్పిటిఎల్ ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అవి ఉండాలి అవి, ఓకేనా? సో అవి కంప్లీట్ చేస్తే మనకి ఫస్ట్ సెమిస్టర్లో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నట్టు. సో దానికి 3 క్రెడిట్స్ ఉంటాయి వాటికి, ఓకేనా? అండ్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసి 12 క్రెడిట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇచ్చేది దీనికే కాబట్టి సో మీరు 4th సెమిస్టర్ అంతా ప్రాజెక్టే చేస్తారు, ఎందుకంటే మిగతా 2 సబ్జెక్ట్స్ మనం 3rd సెమిస్టర్లో ప్యారలల్గా కంప్లీట్ అయిపోతాయి. సో ఇబ్బంది లేదు, ఓకేనా? సో అన్నీ, సో మ్యాక్సిమం అన్ని కాలేజెస్ అఫిలియేట్ కాలేజెస్ ఉంటాయి కదా, అంటే JNTU కాకినాడ అఫిలియేట్ కాలేజెస్ అన్నిట్లో సేమ్ సిలబసే ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేది కొంచెం మారుతుంది, లైట్గా సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. అంటే వాళ్ళు అటానమస్ కాలేజ్ అయితే మ్యాక్సిమం వాళ్ళ ఇష్టంగా అయితే చెప్తారు, కాబట్టి అఫిలియేటెడ్ కాలేజెస్లో మ్యాక్సిమం ఇదే సిలబస్ ఉంటుంది. JNTU కాకినాడ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేట్ కాలేజెస్ అన్నింటిలో ఇదే సిలబస్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క సిలబస్ ఉంటుంది మిగతా. సో ఇప్పుడు మీకు ప్యాటర్న్ అర్థమైంది కదా, నేను మీకు మిగతా యూనివర్సిటీ సిలబస్లన్నీ ఎలా ఉంటాయో అది ప్రతిదీ నేను మీకు పార్ట్1, పార్ట్2, పార్ట్3 అని షేర్ చేస్తూ ఉంటాను. సో వాటిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం డైరెక్ట్గా మీకు జస్ట్ సిలబస్ అలా షేర్ చేస్తాను. మీకు ఇప్పుడు ప్యాటర్న్ అర్థమైంది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది మిగతా యూనివర్సిటీ సిలబస్ ఎలా ఉంటుందో కూడా, ఓకేనా? సో ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ PDF కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్లో అయితే PDF సంబంధించిన లింక్ అయితే డాక్యుమెంట్ అయితే ఉంది. సో మీరు లింక్ క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.